పెళ్లి మీద చూపిస్తున్న శ్రద్ధ నా మీద చూపించలేదనుకో. అడివి పని వేటాడినట్టు వేటాడి చంపేస్తాను, దరిద్ర వదిలిపోతాయి. కుళ్ళిపోయిన కొబ్బరికాయ మొహం నువ్వు ఏంట్రా ఈ దరిద్రం? ప్రేమించుకుంటున్నారా అమ్మమ్మా? అబ్బా ముద్దులు పెట్టుకుంటుంటే ప్రేమించుకుంటున్నారంటావేమిట్రా? ప్రేమించుకున్న వాళ్ళు ముద్దులు తినిపించుకుంటారా అమ్మమ్మా? అవును మా తాతి నీకు ముద్దులు తినిపించలేదా? అమ్మాయి సిగ్గు లేకపోతే సరే, వీళ్ళని ఇలాగే వదిలేస్తే పెళ్లి కాకుండానే ఏమైనా జరిగితే ఎవరికి సమాధానం చెప్పాలి? మన ఊరి పరువు ఏమవ్వాలి? అవునమ్మమ్మా, పాపం మన ఊరు నమ్ముకుని వచ్చారు కదా. ఇద్దరు పోలీస్ స్టేషన్లోనే పడుకుంటున్నారు, తప్పు కదమ్మమ్మా. నలక పోయిందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యి పేషెంట్ని పిలుద్దాం. పిలు. మళ్ళీ ఏమొచ్చింది చెప్పు. వీళ్ళు ఏం చేశారో తెలుసా? నువ్వేం తప్పు చేసావాళ్ళు? తనకి ముద్దెలా పెట్టాలో తెలియదంట, అందుకే పెట్టి చూపించా. ఏంటి ముద్దు పెట్టడం తెలియదంటే పెట్టి చూపించావా? ఇందులో తప్పే ఉందండి. రేయ్ నువ్వేంట్రా, వీళ్ళకి వత్తాసా? అసలు ఇలాంటి వెధవ పనులు చేసిన వాళ్ళని ఈ ఊళ్ళోనే ఉంచడానికి వీల్లేదు. అలా చేస్తే ఈ ఊళ్ళో నువ్వు వీడు వాడు తప్ప ఇంకా ఎవరు ఉండరు. శంకరా, అయినా సిటీలో పుచ్చుకు పుచ్చుకొని ముద్దు పెట్టుకోవడం కామను. ఇక్కడ దాన్ని కామము అంటారు. మాట్లాడే అవసరం చెప్పవయ్యా ప్రెసిడెంట్. ఇప్పుడు ఏం చెప్తా, ఈ రోజు నుంచి వీళ్ళు ఎక్కడ ముద్దు పెట్టుకుంటూ కనిపించినా ఎవరు చూడకూడదు. మాకోకే, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఒక్క చోటే ఉండకూడదు, వేరుగా ఉండమని చెప్పారు. నో, ఇప్పుడు వాళ్ళిద్దరూ నా సంరక్షణలో ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే నేను బాధ్యత వహించాలి. మనకు 40 వాళ్ళకి 20 కూడా రాలేదు. మనలాగా వీళ్ళు కంట్రోల్ గా లేకపోతే మనకే రాదా చెప్పింది కాబట్టి ఓకే. నార్మయ్ చూడండి, ఈ రోజు నుంచి ఈ అబ్బాయి పోలీస్ స్టేషన్ లోను, ఈ అమ్మాయి ప్రెసిడెంట్ ఇంట్లోనూ ఉంటారు. ఇద్దరం పక్క పక్కనే ఉంటాం కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అన్నయ్య. కరెక్ట్ వయసులో పెళ్లి చేస్తుంటే ఆ సైజు పిల్లలు పుట్టేవారు నాకు. ఆ చూపేంట్రా, గౌడి గేదెలో పెట్టే మొహం అందా అని గేదెల భాషలో మాట్లాడితే గాని తమకు అర్థం కాదా? కరెక్ట్ గా వాళ్ళ పెళ్లి కన్నా ముందు నా పెళ్లి జరగలేదనుకో, మన పోలేరమ్మతల గుళ్ళో ఏట భోజనాలు పెట్టేస్తాను. దరిద్రం వదిలిపోద్ది, దరిద్రం బండనాయల. కార్లో ట్రిపుల్ రైడింగా? పైకి హెల్మెట్ లేకుండా? ఇది కార్ సార్. కలదల్ది కార్ అయినా బస్ అయినా రూల్స్ రూల్స్. హెల్మెట్ కంపల్సరీ. అంటే 250 అంటే 500? రేయ్ లెక్కలు అడకు, సార్ అడిగింది ఇచ్చాయి. ఇదిగోండి సార్, 500 అంటే 250 ఇచ్చావేంట్రా? మీరు అడిగింది 250 కదండి. సంపాదించడం తెలియదు, పట్టుకోండి. అసలు మ్యాటర్ అసలు మ్యాటర్ రండి. ఈ ఫోటోలో అమ్మాయి రేట్ ఎంత సార్? నన్ను బ్రోకన్ అనుకుంటున్నావు నువ్వు? మీరు అలా అడిగారు మరి. రేయ్ మంచి రేసా ఉంటే సంచి పగులుద్ది, బీ కేర్ఫుల్. చెప్పు ఈ అమ్మాయిని ఎక్కడ చూసావా? కూల్ కూల్, 500 ఇస్తే చెప్తా. బాబు నా దగ్గర అంత డబ్బు లేదు, నీదే పచ్చిపోని. నీకు అడ్రస్ కావాలా? అయితే డబ్బులు ఇవ్వు. ఈ ఫోటోలో అమ్మాయి కొంచెం పక్కకు తక్కువమా, లోపల అడ్రస్ ఉంది చూసి చెప్తా. రే ఎంక్వైరీ అంటే ఇలా ఉండాలి. పోనీరా, రే ప్రమోషన్ కొట్టాలంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి దొరకరు కానీ వేరే వాళ్ళు అవుతాం పదా. చెప్పండి.
ఈనాడు పేపర్ కదరా బండి పేపర్లు లేదు లైసెన్స్ లేదు ఆర్సీ లేదు నంబర్ ప్లేట్ లేదు ఓ మై గాడ్ అన్నంత ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడ పడతాడు వెళ్ళిపోవచ్చు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అంటే టెర్రరిస్ట్ గ్యాంగ్ అయి ఉంటది ఈ బండిని స్టేషన్ తీసుకొచ్చేయి సార్ ఈ కంప స్టేషన్ వరకు అవసరమా ఏయ్ సిఏ ని చెప్తున్నాను ఫాలో మీ కమాండ్ కమాండ్ తీయ వెహికల్ తీయండి వెహికల్ తీయండి ఏయ్ బరుచి బరుకి ఎక్కు ఎక్కు తీసుకెళ్ళని కుమ్మేస్తాను మీ అందరిని ఏంటి అనుకుంటారా కానిస్టేబుల్ చాలా చిక్స్ పోనీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎందుకు ఈ గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్ నన్ను వదిలేయండి సార్ మరి నువ్వు వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు నేను ఎక్కలేదు సార్ వచ్చే దారిలో లిఫ్ట్ ఇచ్చారు సార్ ఓ ఎగేసిన ఇక్కడ ఇది వాల్వో బస్సా ఎలుకుజా నేను చెప్తున్నాను కదా యు గో అండ్ సిట్ దేర్ నేనే సార్ ఎస్ గో పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ కూర్చోమంటున్నారు ఏంటంటే రేయ్ అత్తర వాసనతో అదిరిపోయి భాగ్యనగరాన్ని కత్తర కత్తర చేశారు కదరా ఏదో వాసన అవును ఈ గుంపు నీకు ఏమవుతుందిరా దిస్ ఇస్ మై హోల్ ఫ్యామిలీ దిస్ ఇస్ మై ఫస్ట్ వైఫ్ ఓ ఓ స్టడీ 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 దిస్ ఇస్ మై సెకండ్ వైఫ్ బస్ బస్ అండ్ దిస్ ఇస్ మై థర్డ్ వైఫ్ అరే సుకో బాయి జారే సుకో హరి అండ్ దిస్ ఇస్ మై ఫోర్త్ వైఫ్ అమ్మా అండ్ దిస్ ఇస్ ఇదేంట్రా పిక్కల కూరికే కుక్కలా చూస్తుంది సీక్రెట్లెప్పుడు ఇంకొకేమో కొంప తీసి కూరికెత్తా ఏంటి లవ్ ప్రాబ్లం సెర్చింగ్ ఫర్ లవర్ కూర్చో కూచి కుక్కరు కుయ్యో కుయ్యో కుక్కరుక్కు కుయ్యో మొర్ర కుక్కరుక్కు కుయ్యో ఈ అమ్మ ఏమంటుందిరా సేమ్ స్పెల్ అంటుంది వీర్సుతికి బిసంతం బీర్సిసి మా జీవిత కుసిమ బీసితికి బిసంతం బీసిజి మరీవద సిమట్ సిసిసి ఏంట్రా సిమ్ సిమ్ అంటుంది ఆ సేమ్ ఫ్యామిలీ చాలా కాలం తర్వాత కలిసాం అంటుంది సేమ్ ఫ్యామిలీయా యా అవు అవు ఈ స్టేషన్ ని సీయని అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండిరా సిమట్ సిమట్ చిన్నప్పుడు తప్పిపోయిన బావ నువ్వేంటది సెప్టిక్ ట్యాంక్ లంగా జాకెట్ వేసి ఉంటుంది ఇది నా మరదలేంటి ఏమో బాబు అప్పుడప్పుడు మీ దగ్గర కూడా వాళ్ళ దగ్గర వచ్చి స్మెల్ వస్తుంటది వస్తుందా అయితే కొంతమందికి మ్యాచ్ అవుతుంది కానీ నీకు బలే మ్యాచ్ అయిందిరా ఏంట్రా ఇది అమ్మాయికి బొగుడైపోయా ఆడు తాళి కట్టడం ఏంటి అది మన సాంప్రదాయం చూసారా విధి ఎంత విచిత్రంగా మీతో వాలీబాల్ ఆడుకుందా ఎనీవే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇలాగే కంటిన్యూ అయిపోండి పదండి మీ అత్తగారి డోర్ డ్రాప్ చేస్తాను నేను రాను నేను రాను నన్ను వదిలేండి రా బాబు ఎవరే వీళ్ళంతా బురుచి బురుచి సార్ సిఏ సుధాకర్ సార్ ఏమిటే అవతారం దశావతారం సార్ వీళ్ళందరూ ఈవిడ గారి బంధువులు ఈవిడేమి ఈయన గారు మరణం జస్ట్ ఇప్పుడే ఈయన ఈవిడ పెళ్లి చేసుకుని పిల్లలు మొగలేయండి సార్ ఏంటయ్యా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నావు ఏంటిదంతా అదే నాకు అర్థం కట్టలేదు సార్ బలవంతంగా నా మెళ్ళ తాళి కట్టేసింది పెద్ద మనిషి అయిన కాడి నుంచి నీ కోసమే దేవులు ఆడుతున్నాను మావా చెట్టు పట్టులు తిరుగుతూ తేనె పట్టులు తిరుగుతాం నేను వెళ్ళను సార్ నేను వెళ్ళను సూపర్ ఫ్యామిలీ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మళ్ళీ పిల్లోడు పుట్టదే కనుక రావద్దు ఊర్చి ఊర్చి ముందు తీసుకెళ్ళి సార్ నేను వెళ్ళను సార్ శ్యామ్ సార్ లేచిపోయిన మా డీటెయిల్స్ తెలిసినయా అది లబ్బున గడ్డం కూడా తీసుకునేట్లేదయ్యా చంపేస్తున్నాడు సార్ ఈ నక్కల గుంపుకి నాకు ఏ సంబంధం లేదు సార్ ఈయన ఇరికించాడు నన్ను వదిలేయండి కొట్టంగాడు సార్ జేబులో ఫోటో పెట్టిన ఎదుగుతున్న ఈ అమ్మాయి దొరకలేదు సార్ ఈ అమ్మాయి నాకు తెలుసు సార్ ఎక్కడుందో చెప్తాను నన్ను వదిలిపెట్టేయండి సార్ వన్ సెకండ్ హలో ఆదికేశ్వర్ గారు సార్ ఎక్కడ వాడు వాడే వాడే రే వాడిని తీసుకురండి రా నా ఒంటి మీద చెయ్యి పడిందో విషయం సీఎం దాకా సీఎం అంటే భయం లేదురా మీకు ఎందుకు లేదు
మరి ఎందుకు కొట్టారా నన్ను ఈ పడతే అన్నో గాని కాల్ పడతే అనలేదు కదా అందుకని కాల్ తన్నాం గ్రామర్ మిస్టేక్ ఏ వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసారా సగం ఇచ్చినవన్నా ఏంటి మీరు ఇచ్చేది ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు మరి పిచ్చ కౌనాయి మనుహమ